అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. విశాఖలో భూదందాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. తాజాగా జరిగిన ఎంఆర్ఓ హత్య చూసుకున్నట్లయితే ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో విశాఖలో లాండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పిందని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ కళ్యాణ్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, వైజాగ్లో గతంలో చూసినట్లయితే ఇప్పటికి వైజాగ్లో భూదందాలు పెరిగిపోయాయి, అలాగనే గతంలో కంటే కూడా అక్కడ పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయని చెప్తున్నారు. తాజాగా ఎంఆర్ఓ మర్డర్ చూసినట్లయితే అది నిజమని నిరూపిస్తున్నదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరేమంటారు? అది వ్యక్తిగత కారణాలతో జరిగింది. విశాఖపట్నంలో తీసుకుంటే మహిళలు కానీ ఎంతో భద్రతతో జీవిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. గతంలో తీసుకుంటే మనం చూసాం, గీతంలో లోకేష్ గారి తోటల్లుడు నిర్వహిస్తున్న గీతం కాలేజీలో 40 ఎకరాలు కబ్జా చేసిన సంగతి అందరికీ తెలుసు. ఇలా తీసుకుంటే గతంలో జరిగే తప్ప ఇప్పుడు అలాంటివి ఏమీ జరగలేదు. అవన్నీ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు తప్ప ఆ నిజాలు అనేవి కాదు అని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు తీసుకుంటే దేశా యాప్ దేశా చట్టం తీసుకురావడం వలన మహిళలకి ఒక రక్షణ తీసుకొచ్చారు. మహిళల మీద అఘాయిత్యాలు జరిగితే చర్యలు తీసుకోవడానికి దేశా చట్టం తీసుకొచ్చారు. అది కేంద్రంలో పెండింగ్లో ఉన్నా కూడా దాన్ని సమర్థవంతంగా అందులో ఉన్న అంశాలు ఈరోజు అమలు చేస్తూ ఉన్నారు. అలాగే దిశ యాప్ ద్వారా అసలు మహిళల మీద అఘాయిత్యాలే జరగకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దీనివలన ప్రతి మహిళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, విశాఖపట్నం అనే కాదు ప్రతి దగ్గర కూడా ఫోన్లో దిశ యాప్ అనేది ఉంటే పూర్తిగా ప్రభుత్వము పోలీస్ వ్యవస్థే తమ వెనక ఉన్నాయి అన్నంత ధైర్యంగా ఈరోజు ముందుకు వెళ్ళే పరిస్థితిని జగన్ అన్న కల్పించారు. అలాగే మా పోలీస్ వ్యవస్థను కూడా చక్కగా మెరుగులు దిద్ది వాళ్ళు చక్కగా పనిచేసేట్టుగా చేస్తున్న పరిస్థితి ఉంది. సో అయితే ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు చూసుకున్నట్లయితే గవర్నర్ ద్వారా మీరు అసత్యాలు ప్రచారం చేశారు, వాస్తవాలు అనేది ప్రజల గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు దూరంగా ఉందని టీడీపీ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి, దీని మీద ఏమంటారు? మీకు ఒకటే చెప్తున్నానండి, గవర్నర్ గారు నేను చెప్పారు, ఒక బుక్లెట్ కూడా అందరికీ ఇచ్చారు. అందులో ఒక్కటి అబద్ధం అనేసి నిరూపించమనండి, ఎందుకంటే అందులో అన్నీ ఉన్న నిజాలు క్లియర్గా రికార్డ్స్లో ఉన్నవే గవర్నర్ గారు చెప్పారు. అవన్నీ కూడా ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. ఎందుకంటే రానున్న రోజుల్లో జగనన్న ఇప్పుడు 5 ఏళ్లలో 99% హామీలు నెరవేర్చారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే కనీసం అతను ఇచ్చిన మేనిఫెస్టోలో 10% కూడా అమలు చేయలేదు. ప్రజలేమో తెలుగుదేశం పార్టీని మళ్ళీ చీకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతో ఏదో ఒకటి మాట్లాడాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళందరికీ ఈ హడావుడి గొడవలు చేయడానికి కారణం కూడా వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ ఉంది. ఇంత చక్కగా హామీలు అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరిగిపోయింది. మళ్ళీ శాశ్వతంగా జగనన్నే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు ఎలా ఎలా అని, అందుకనేసి వాళ్ళు ఫ్రస్ట్రేషన్లోనే ఇలాంటి బాయ్కాట్ చేయడాలు ఇలాంటివి చేస్తూ ఉన్నారని ప్రజలకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. గవర్నర్ గారు ప్రసంగంలో ప్రతి అంశం కూడా ఈరోజు నిత్య జీవితంలో మనందరం చూస్తున్నాం, పేద ప్రజలు అనుభవిస్తూనే చెప్పారు. విద్యకి, వైద్యానికి, వ్యవసాయ రంగానికి, మహిళలకి, అలాగే అభివృద్ధికి ఎంత పెద్దపీట వేశారు జగనన్న అనేది చాలా క్లియర్గా గవర్నర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి వాస్తవాలు తెలుసుకొని వాళ్ళు మాట్లాడితే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. మీరేమో మేనిఫెస్టోలో 99% అన్ని నెరవేర్చామని చెప్తున్నారు. టీడీపీ వాళ్ళు అచ్చెన్నాయుడు నిన్న కూడా మాట్లాడటం జరిగింది, 15% కూడా మేనిఫెస్టోలో నెరవేర్చలేదు, మేము లెక్కలతో సహా రెడీగా ఉన్నాము. జగన్ ఒకే ఒక్క మాటకు సమాధానం, మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానని చెప్పారు. ఈ ఒక్కదానికి అసెంబ్లీలో సమాధానం చెప్తే చాలంటున్నారు. మేనిఫెస్టోలో అంశాలు 99% మేము నెరవేర్చాము. మేనిఫెస్టోని వెబ్సైట్లోంచి తీసేసారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వాళ్ళ మా గురించి మాట్లాడుతున్నారు, నవ్వు వస్తూ ఉంది. ఈరోజు ధైర్యంగా ప్రజల్లోకి గడప గడపకి మన ప్రభుత్వం అయితేనేమి, బస్సు యాత్ర ద్వారానైతేనేమి, మా ఎమ్మెల్యేలు కానీ మా లీడర్స్ కానీ వెళ్తున్నారంటే జగనన్న ఇచ్చిన హామీలు అంత చక్కగా నెరవేర్చబట్టి తెలుగుదేశం పార్టీ ఎందుకండి మేనిఫెస్టోని వెబ్సైట్లోంచి తీసేసింది? అందులో ఉన్న అంశాలు ఒకటి అమలు చేయలేదు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి 86,700 కోట్లు రుణమాఫీ చేస్తానని చేయకుండా నెట్ట నిలువుగా మోసం చేశారు. మహిళలకి డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి 14,200 కోట్లు చేయకపోతే వాళ్ళు అప్పులు పాలైపోయారు. డ్వాక్రా సంఘాలన్నీ కుదేలైపోయి ఏబీ గ్రేడ్లుగా ఉన్నాయి, సీడీ గ్రేడ్లుగా మారిపోయి డ్వాక్రా సంఘాలు. ఈవెన్ వాళ్ళకి 0% వడ్డీ రుణం కూడా ఇవ్వని పరిస్థితి 2016 అక్టోబర్ నుంచి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పారు, లేదా 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా నిరుద్యోగుల్ని
యువతిని యువతని నెట్టనీలుగా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అసలు అలాంటి వ్యక్తులు మా మానిఫెస్టో గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. మానిఫెస్టోని ఒక బైబిల్లా ఖురాన్లా భగవద్గీతలా భావించి జగనన్న రాష్ట్రంలో తన పరిపాలన సాగిస్తూ ఉన్నారు. అందుకే అది కూడా మీరు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో జన్మభూమి కమిటీల ద్వారా విపరీతమైన అవినీతి జరిగేది. ఈరోజు రూపాయి కూడా అవినీతి జరగకుండా అత్యంత పారదర్శకంగా 2,50,000 కోట్ల రూపాయలని ప్రజల అకౌంట్లోకి వేస్తూ ఉన్నారంటే అప్పుడే అర్థం చేసుకోవచ్చు ఎంత చక్కటి పరిపాలన సాగుతూ ఉందని చెప్పాను కదండి. వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. ఖచ్చితంగా మళ్ళీ 2024లో జగనన్నే ముఖ్యమంత్రి అవుతారు, చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రాష్ట్రానికి వద్దు అని ప్రజలు నిర్ణయించుకున్నారని అర్థమైపోయి అలాంటి అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలివైన వాళ్ళు, ఎవరు వాళ్ళకి మెయిల్ చేశారు వాళ్ళకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ జగనన్నకు ఓటేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అందుకే అసెంబ్లీ కావచ్చు, శాసనమండలిలో కావచ్చు, వాళ్ళు పూర్తిగా బయటికి వెళ్ళటానికి, ఏదైతే సభలో సమస్యల గురించి ప్రస్తావించకుండా బయటికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. అలాగనే చంద్రబాబు గతంలో మేనిఫెస్టో ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు, మేనిఫెస్టోని కూడా డిలీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. జగన్ మాత్రం ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధూతో రామారావు, ఆర్టీవీ అసెంబ్లీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.